హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని పెద్దపల్లి భారస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ ఓసీపీ5 బొగ్గుగనంలో ప్రచారం నిర్వహించిన కొప్పుల లోక్సభ ఎన్నికల్లో భారాసకే ఓటేసి గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 4 నెలలు కూడా దాటలేదు. అల్లకల్లోలమైన పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఇస్తలేదు. రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు ఇస్తలేదు. అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్న చేస్తలేరు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం మీద కూడా పడ్డదని మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నా, దయచేసి తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలని మరి మీ అందరినీ కోరుకోవడం కోసం ఇక్కడికి ఓసీపై రావడం జరిగింది.